కులాలకు, క్షత్రియులకు, వైశ్యులకు, బ్రాహ్మణులకు, రెడ్లకు, కమ్మోళ్ళ కమ్మారికి, తదితర వారికి అందరికీ కూడా కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాం. ఆ కార్పొరేషన్లకు తగిన నిధులు కేటాయించి ఆయా కులాలకు చెందిన పేదలకు అండగా ఉంటాం. సుపరిపాలన. కులం, వర్గం, మతతత్వాలు లేని సమాజ నిర్మాణానికి కావలసిన సుపరిపాలన అందిస్తాం. రాష్ట్రంలో భూములన్నింటినీ సమగ్ర రీసర్వే చేయిస్తాం. చేయించి భూ యజమానులకు శాశ్వత యాజమాన్య హక్కు కలిగిస్తాం. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లా చేస్తాం. పరిపాలన ప్రజల దగ్గరకు తీసుకెళ్లేందుకు చర్యలు చేపడతాం. రాజధానిని ఫ్రీ జోన్గా, అందరికీ ఉద్యోగ అవకాశాలు ఉండే విధంగా గుర్తిస్తూ నిజమైన వికేంద్రీకరణ లక్ష్యంగా రాష్ట్రంలోని 3 ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేస్తాం.